Welcome to Box Office Info YouTube channel. Vijay Devarakonda natinchina Nota cinema premieres paddai. Aithe ee cinema meeda talk e vidhanga undi, public talk e vidhanga undi, USA lo talk ela undi, premieres show talk ela undi ani chala vishayalu internet lo ippudu halchal chestunnayi. Aithe ee cinema early premieres padipoyinayi. Ikka Twitter lo mishrama spandana kanipistundi. Kontamandi blackbuster antunnaru, kontamandi super hit antunnaru. కొంతమంది యావరేజ్ అంటున్నారు, కొంతమంది పర్లేదు చూడొచ్చు అనే టాక్ వచ్చింది. సో టోటల్గా ఈ సినిమా సూపర్ హిట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. అయితే ఇవి కేవలం ట్విట్టర్ను బేస్ చేసుకుని చెప్తున్న అభిప్రాయాలే. ఇక కథలోకి వెళ్తే వరుణ్ అనుకోని పరిస్థితిలో ముఖ్యమంత్రి అవుతాడు తన తండ్రి మరణంతో. అయితే ముఖ్యమంత్రి అయి కూడా టెక్టీజీగా తీసుకుని తిరుగుతూ ఉంటాడు. కొన్ని అనుకోని కారణాల వల్ల ఫోర్స్ వల్ల సీరియస్గా ముఖ్యమంత్రిగా పనిచేయాల్సి వస్తుంది. అయితే ఈ మధ్యలోనే తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక రాజకీయాలు జరుగుతాయి. మరి ఆ రాజకీయాలను ఎట్లా సెట్ చేశాడు అనేది ఫిల్మ్లో చూస్తే కానీ అర్థం కాదు. సో టోటల్గా విజయ్ దేవరకొండ తన పర్ఫార్మెన్స్తో అదరగొట్టాడని తెలుస్తుంది. ట్విట్టర్లో చాలా పాజిటివ్ స్పందన కనిపిస్తుంది. కొంతమంది బ్లాక్ బస్టర్ టాక్ అని ట్వీట్ చేస్తున్నారు, కొంతమంది ఎక్సలెంట్ అంటున్నారు, కొంతమంది పర్లేదు అంటున్నారు, కొంతమంది యావరేజ్ అంటున్నారు. ఏదేమైనా విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్ అద్భుతం అని టాక్ మాత్రం వచ్చేసింది. సో టోటల్గా యుఎస్ఏలో ప్రీమియర్ స్టాక్ కానీ పబ్లిక్ టాక్ కానీ పాజిటివ్గానే ఉంది. మరి ఇక ఈ పబ్లిక్ టాక్ వైరస్ లాగా ఇండియా కూడా పాకుతుందని చెప్పచ్చు. ఎందుకంటే తెల్లవారి బెనిఫిట్ షోలు మార్నింగ్ షోలు పడతాయి. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండ మూవీ కెరీర్లోనే మూడో బ్లాక్ బస్టర్గా నిలుస్తుందని తెలుస్తుంది. సో టోటల్గా ఈ సినిమాలో తన పర్ఫార్మెన్స్తో అదరగొట్టాడని చెప్పచ్చు. ఇక తమిళనాడులో కూడా పాజిటివ్ స్పందన కనిపిస్తుందని అంటున్నారు. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో. ఇక పూర్తి రివ్యూ అండ్ రేటింగ్ కోసం మా బాక్స్ ఆఫీస్ ఇన్ఫో ఛానల్ని ఫాలో కండి. ఇక ఈ సినిమాకి ట్విట్టర్ బేస్ చేసుకుంటే రేటింగ్ వచ్చేటప్పటికీ 3 అని చెప్పచ్చు, 5కి 3 ఇవ్వచ్చు అంటున్నారు. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో. ఇక టోటల్గా ఈ సినిమా రేపు షోలు పూర్తయితే గానీ ఇండియా ప్రజల స్పందన తెలీదు. కానీ ఏదేమైనా సరే విజయ్ దేవరకొండ తన పర్ఫార్మెన్స్తో అద్భుతంగా నటించాడు, టెక్నికల్ వాల్యూస్ బాగున్నాయి, ఎక్సలెంట్గా ఉన్నాయి, ప్రజెంట్ సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఉంది అనే టాక్ కూడా వచ్చేసింది ట్విట్టర్లో. టోటల్గా విజయ్ దేవరకొండ మూవీ కెరీర్లో మరో హిట్ని తన ఖాతాలో వేసేసుకున్నాడని డిసైడ్ అయింది. ఇటువంటి ఎక్సలెంట్ మూవీని మనకిచ్చిన విజయ్ దేవరకొండకి మనం హెడ్స్ ఆఫ్ చెప్పాల్సింది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోదాం క్షణం మీకు మూవీ అప్డేట్స్ ఇస్తున్న మా బాక్స్ ఆఫీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం.